ఏమే వెంకటలక్ష్మి, ఒసే వెంకటలక్ష్మి! ఏంటండి అరుపులు? బయట నుంచి వస్తున్నావు, ఎక్కడి నుంచే? అది పక్కింటికి వెళ్ళానండి. అర్జెంట్ కాఫీ పొడి రాపు. అలాగే. కాఫీ పొడికండి. ఇంట్లో లేదా? అది నిన్న పక్కింటి ఆవిడకి కర్రీ పాకి ఇచ్చానండి. అందుకని కాఫీ పొడి తీసుకొస్తావా? అఘోరించావులే, పోయి తీసుకురాపో కాఫీ. ఒంటి లిటో. అయ్యో మై జగన్నాథ్. వాడిని ఇంటి నుంచి పంపించేయచ్చు కదా డాడీ. అలా అనకూడదమ్మా, వాడు నీ బావ. వాడేమి నాకు బావ కాదు, వాడి వల్ల నా పరువు మొత్తం పోతుంది. సరే, వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేద్దాం. సరేనా? కాఫీ అమ్మాయి గివ్. అమ్మా చక్కెర లేదంటమ్మా. ఏమే చక్కెర లేదా? అయ్యో నా మతి మరపు మండ, మర్చిపోయినట్టున్నాను. ఉండండి, ఇప్పుడు తీసుకొస్తాను. అటెక్కడికే? పక్కింటికా? కాదండి, ఎదురింటికి. మొన్న ఆవిడ అడిగితే గ్లాసు పాలు ఇచ్చాను. అందుకని దోశలు చక్కెర తీసుకొస్తావా? కోనకెళ్ళి తీసుకురా. తొందరగా వచ్చేస్తానండి. తీసురా పో, నువ్వు వచ్చేసరికి కాఫీ కూడా చల్లారిపోతుంది. త్వరగా చావు. ఎప్పుడేదో అంటారు. దీంతో యాగలకి చచ్చిపోతున్నానమ్మా. దీని అయోమయం తగలడా. మీకు నా కూతురు క్లైన్ వేస్తున్నారా? ఏంటండి నా కూతురు క్లైన్ వేస్తున్నావంట? చచ్చా లేదండి, ఆడ అబద్ధం చెప్తున్నాడు. పరస్త్రీ పాము వంటిది, అదొని చూసి కాటేస్తుందని మా తాతగారు చెప్పారండి. నాటకాలు ఆడుతున్నారా? ఎవర్రా మీరంతా? వాళ్లతో మనకెందుకమ్మా, నువ్వు లోపలికెళ్ళు. రే ఆ చూపేంట్రా? అబ్బా నువ్వు వెళ్ళమ్మా లోపలికి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ అమ్మాయి నేను లోపలికి వెళ్ళమంటావు, నువ్వు రెచ్చిపోవడం ఏంటి ఇదంతా? కుర్రాల్లో ఆ మాత్రం చేయకూడదా ఏంటే? మీకు పెళ్లి కొడుకుని చూసే పని తప్పింది. మా అబ్బాయి చాలా మంచిడండి, అలా కానిచ్చేయండి ఏదో, అంతే కదరా? ఏంట్రా వాగుతున్నావు? ఒరే రెండ్రా, నా పని అయిపోయింది. రెండ్రా, రెండే రెండే.